శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల 2 నుంచి 14 వరకు విగ్రహావిష్కరణ మహోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే సమతామూర్తి విగ్రహం సిద్ధం కాగా చుట్టూ నిర్మించిన 108 ఆలయాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. రామానుజాచార్యులు భూమిపై అవతరించి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లో 45 ఎకరాల విస్తీర్ణంలో సమతామూర్తి పేరిట 216 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 108 ఆలయాల గోపురాలపై దేవతామూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య సమతామూర్తి విగ్రహం నెలకొల్పారు. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సంకల్పంతో ముచ్చింతల్ దివ్యక్షేత్ర పనులు 2016లో ప్రారంభమయ్యాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలుల్ని మేళవించి నిర్మాణాలు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 2700 మంది శిల్పులు ఈ మహాకార్యంలో పాల్గొన్నారు. సమతామూర్తి 216 అడుగుల మహాపంచలోహ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించారు. 1800 కిలోల విగ్రహాన్ని 9 నెలల పాటు శ్రమించి రూపుదిద్దారు. వాతావరణ మార్పుల్ని తట్టుకుని 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల పేరిట విగ్రహావిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. సమతామూర్తి విగ్రహం ఆవరణలో శిల్పకళా నిర్మాణాలు చేపడుతున్నారు. ఎటు చూసినా పచ్చని మొక్కలు కనువిందు చేస్తున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు కొనసాగుతాయి. ఫిబ్రవరి 2న అంకురార్పణ జరుగుతుంది. 3న అగ్నిప్రతిష్ఠ చేస్తారు. 5న సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తారు. 8న సామూహిక ఆదిత్య హృదయం జపం చేస్తారు. 11న సామూహిక ఉపనయనం, 12న సామూహిక విష్ణు సహస్రనామ జపం ఉంటుంది. 13న 120 కిలోల రామానుజాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు. 14న మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. సమతామూర్తి చుట్టూ నిర్మించిన 108 దివ్యదేశాలకు తొలిశాంతి కళ్యాణాలు జరుగుతాయి. ఆ తరువాతే రామానుజామూర్తి 108 ఆలయాల సందర్శనకు ప్రజల్ని అనుమతిస్తారు.